బ్రిటన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా నియంత్రణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునేందుకు ముందుకు కలుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నెల 30 వరకు లాక్డౌన్ను పొడిగించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన లాక్డౌన్కు సంబంధించి చేసే మార్గదర్శకాలని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క ఒకే లక్ష్యం కరోనా నియంత్రించాలంటే ఖచ్చితంగా లాక్డౌన్ మరికొన్ని రోజుల పాటు కొనసాగించాల్సిందని, ఏదైతే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే చెప్పినటువంటి నేపథ్యంలో ప్రధాని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అదే దిశగా ముందుకు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ లాక్డౌన్కి సంబంధించినటువంటి కొన్ని సడలింపులతో కూడుకున్నటువంటి లాక్డౌన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలని కేంద్రం విడుదల చేయబోతుంది. ఇప్పటికే లాక్డౌన్కు సంబంధించి ఇప్పటికే క్లస్టర్ పాయింట్లు, అదేవిధంగా కొన్ని రెడ్ జోన్లుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల మొత్తం చివరి వరకు, అంటే 30వ తేదీ వరకు కూడా లాక్డౌన్లోనే భారతదేశం ఉండబోతుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తుతం దేశంలో కరోనా నేపథ్యంలో నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ఆయా రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి కరోనా నియంత్రణకు సంబంధించిన చర్యలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ముందుగా ముఖ్యమంత్రులకు వివరించిన తర్వాత తదనంతరం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీ నేరుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ అంశాలని ప్రధానంగా చర్చించడం జరిగింది. సో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో పరిస్థితులకు సంబంధించి ఇక రామకృష్ణ డీటెయిల్స్ అందిస్తారు. రామకృష్ణ, సో లాక్డౌన్ ఈ నెల చివరి వరకు కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో, అంటే ఈ ఒక ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి సమాచారం అందుతుంది. ఏంటి డీటెయిల్స్ అండి? కేంద్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి ఈ కరోనా నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? రైట్గా డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని మార్గదర్శకాలు, అంటే కొన్ని పరిమితులు సడలింపులతో కూడుకున్నటువంటి లాక్డౌన్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటి? డీటెయిల్స్ ఏంటి? దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి రాష్ట్రాల్లో పరిస్థితులు, త్వరలో 21 రోజుల లాక్డౌన్ ముగుస్తుండటంతో వాటిపైనే చర్చించారు. వాటికి సంబంధించి ముఖ్యమంత్రులు ఇచ్చిన సమాచారం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని కొన్ని మార్గదర్శకాలు తయారు చేస్తారు. వాటిని మరి కొద్దిసేపట్లో విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ మరొక విషయం, కీలక విషయం ఏంటంటే, లాక్డౌన్ అనేది అన్ని ప్రాంతాలకి కాకుండా యాక్చువల్గా దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎక్కువ, అంటే 9 రాష్ట్రాల్లో కరోనా ఎక్కువ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ లాక్డౌన్ని ఆ 9 రాష్ట్రాలకి పరిమితం చేయాలి. అలాగే దాంతోపాటు మిగతా రాష్ట్రాల్లో, మిగతా 20 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉందో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్లుగా ప్రకటించి ఆ జోన్లకి మాత్రమే పరిమితం చేయాలి. మిగతా వాటిని ఆ రోన్ వాటిని టోటల్గా సీల్ చేసేయాలి. అలాగే మిగతా వాటి, మిగతా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళపై కూడా ఆంక్షలు విధిస్తూ, చాలా కఠినమైన ఆంక్షలు, అంటే 144 సెక్షన్ కానీ లేదంటే ఇంకా బయటికి వెళ్ళే విషయంలో కానీ వీటన్నిటిని పరిగణిస్తూనే కీలకమైన రంగాల్లో వాళ్ళకి ఎగ్జెంప్షన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగం, ఎక్కడైతే కరోనా కేసులు లేవో అక్కడ వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలని పనులకు అనుమతించాలి. పారిశ్రామిక రంగాలకి పరిశ్రమలను ఓపెన్ చేయాలి. అలాగే అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ప్రికాషనరీ చర్య తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలా, రెండో వైపు లాక్డౌన్ కరోనాపై కూడా విజయం సాధించాలా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే టోటల్గా దేశం మొత్తం లాక్డౌన్ చేయడం వల్ల ఈ ప్రభావం విపరీతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే కరోనా విజృంభిస్తుందో, ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడే పూర్తిగా 100% లాక్డౌన్ ఫీల్ చేసి పారేయాలి. అక్కడ ఈవెన్ నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళు డోర్ డెలివరీ ఇవ్వాలి తప్ప వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రానివ్వకూడదు. అది నిర్ణయం, ఆ నిర్ణయం వెలువడిపోతుంది. దాంతోపాటు ఇక
వ్యవసాయ కూలీలకు వాళ్ళకి పనులకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి, దాంతోపాటు ఇక వాళ్ళు అడిగిన రాయితీలు కొన్ని ఇవ్వాల్సి ఉంటే వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీపై కూడా కొద్దిసేపట్లో ఒక కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత ఒక నివేదికను రూపొందించుకొని వీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. For more updates, please subscribe 99 TV Telugu.